మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరప మండలంలో 23 గ్రామ సర్పంచ్ల సమావేశం మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు రొక్కాల గణేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకి శ్రీలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామాల్లోని సర్పంచ్ల సమస్యలన్నీ ఎమ్మెల్యే కన్వాబు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింత ఈశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. వాటిని అందరు సాదృష్టి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తారనేసి చెప్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పట్లందరికీ ధన్యవాదాలు. అప్పటి నుంచి మీటింగ్ పెడదాం అనుకున్నాం, కానీ పెట్టలేనందుకు లేట్ అయినందుకు మేము క్షమించాలి. కరోనా కారణం అండి, మీటింగ్ పెట్టడానికి పూర్తి చేస్తాం. మన స్థానిక నిధులు, ఆర్థిక నిధులు అన్ని ప్రభుత్వం మనకు సంబంధం లేకుండా, మన పర్మిషన్ లేకుండా తీసేసుకుందండి. దానివల్ల మన స్థానికంగా ఏ పనులు చేయలేకపోతున్నాం. మన నిధులు మళ్ళీ మనం వెనక్కి ఇచ్చి ఇలాగా మన స్థానిక ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్దామని చేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పారని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్వాక్రా సంఘాలన్నింటినీ కూడా ఇండివిజువల్గా అన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలు రోజుకి 5 సంఘాలతో మీటింగ్లు పెట్టి ఆ సంఘ సభ్యులతో మాట్లాడుతూ ఆ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత వాళ్ళకి వచ్చిన పథకాలు ఏంటి, గ్రామ ప్రభుత్వం మీద వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఇలా సేకరిస్తూ మంచి కాన్సెప్ట్ తీసుకుని ఆయన గ్రామంలో కొత్త వరకు శ్రీకారం చుట్టారు. ఆయన వచ్చిన తర్వాత అది వివరంగా వివరిస్తారు. మీరు కూడా ఆ విధంగా టేకప్ చేస్తే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నం చేయమని, మీ సమస్యల విషయంలో మేమంతా కూడా మీకు చేదోడు బాధలుగా ఉంటామని తెలియజేస్తున్నాం.